ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 అక్టోబర్ 27 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు కొద్దిగా ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. కొందరు వ్యక్తుల వల్ల హాని పొంచి క్షేమ ఈ రోజు అధికంగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యసనాల బారిన పడి ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, ఖర్చులు అధికమవుతాయి. అలాగే వ్యాపారపరమైన విషయాల నిమిత్తంగా అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకా చేయాల్సిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు, కావున ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఖరీదైన మెడిసిన్లని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొన్ని భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. శత్రువుల మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే నరఘోష విపరీతంగా ఉంటుంది. చెయ్యని తప్పుకు నిందలు పడే అవకాశం ఉంది. సోదర సోదరి మనలతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ఈరోజు చదువుపై దృష్టి పెట్టలేకపోతారు, ఏకాగ్రత లోపిస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు అధికమవుతాయి. ఉద్యోగ పరంగా అనేక రకాల సమస్యలు ఈ రోజు ఎదురవుతాయి. అలాగే ఈ రాశి స్త్రీలకి కూడా అనవసరమైన చికాకు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ రోజు షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం అస్సలు మంచిది కాదు. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి స్థితిని పారాయణం చేయండి మరియు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన శుక్రభవంతు.